మరి కవితమ్మ గారు మరి వాళ్ళ నాయన నీ ఒక రోజైనా అడిగిందా ఎందుకు నాన్న నువ్వు మహిళా మంత్రులని తీసుకుంటలేవు నువ్వు క్యాబినెట్ లోకి ఎందుకంటే ఆమె అప్పుడు ఎంపీగా ఉన్నది మరి తన బిడ్డ ఉంటే చాలు తెలంగాణ ఇంకొక మహిళా నాయకురాలు అవసరం లేదు అనుకున్నారేమో తెలియదు మరి కేసీఆర్ గారు మరి ఆ రోజు ఎందుకు అడగలేదు కవితమ్మ నాన్న మీ క్యాబినెట్ లో కూడా మహిళా మంత్రులు ఉండాలే ఎందుకు మీరు మహిళలను మంత్రులుగా తీసుకునే అవకాశం ఉంది ఆ శక్తి ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు ఎమ్మెల్యేగా గెలిచారు అప్పుడు మరి ఎందుకు వారిని మంత్రివర్గంలో తీసుకుని ఏ ఒక్కరనైనా అడిగిందా ఏ ఒక్కరనైనా మహిళలకు టికెట్లు ఎక్కువ అయ్యాయి అని చెప్పిందా ఎక్కువ మంది మహిళలకు పార్లమెంట్ సీట్లు ఇవ్వండి ఎక్కువ మంది మహిళలకు ఎమ్మెల్యేల సీట్లు ఇవ్వండి లేదా నామినేటెడ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇవ్వండి అని చెప్పిందా ఒక్కసారైనా మరి ఈ రోజు ఢిల్లీలో వారు 10వ తేదీ నాడు అంటే ఈ రోజు నాడు జంతర్ మంతర్ దగ్గర దీక్ష కూర్చుంటున్నారు ఎందుకోసం కూర్చున్నారు దీక్ష అయిపోయింటది కూడా అనుకుంటా ఎందుకోసం అంటే మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లుని తేవాలని దాన్ని అమలు చేయాలని ఢిల్లీలో ధర్నా చేస్తా ఉన్నారు కవితమ్మ గారు ఆ రోజు తెలంగాణ బిల్లుని గతంలో మహిళా బిల్లుని ఎవరైతే వ్యతిరేకించిందో అది వాళ్ళని అడగొచ్చు కదా ఆ రోజు ఎందుకు వ్యతిరేకించినో గతంలో కూడా మహిళా బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పుడు వ్యతిరేకించిన వాళ్ళు బిల్ల పక్కలే ఉన్నారు ఇప్పుడు మరి ఆర్జేడీ గాని సమాజ్వాదీ పార్టీ గాని ఎంఐఎం గాని మరి ఇదంతా కేవలం ఇదంతా కుట్ర ఈ భారతదేశంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వం దేశ ప్రజలంతా కూడా కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలన్నీ భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీలన్నీ కూడా ఏకమై నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని ఎట్లయినా ఏదైనా చేసి మేము బ్లేమ్ చేయాలి వారు చేస్తున్నటువంటి అవినీతి పనులన్నీ కూడా బయటికి రావద్దు ఎక్కడైనా ఏదైనా జరిగితే దాన్ని భారతీయ జనతా పార్టీ మీద నింద మోపాలి వారు చేసినటువంటి అవినీతి మీద ఎవరు కూడా మాట్లాడకూడదన్నటువంటి తీరు ఈరోజు ఈ దేశంలో కనపడతా ఉంది ఈ దేశంలో అవినీతిని అంతమందిస్తారని చెప్పి నరేంద్ర మోదీ గారు 2014 లో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో దేశ ప్రజలంతా వారికి పూర్తిగా మద్దతు ఇచ్చి అవినీతి అంతం చేయమని దేశ ప్రజలు వారిని పెద్ద ఎత్తున దేశ ప్రధానం చేస్తే ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు కొందరు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడుతుంది తెలంగాణ రాష్ట్రంలో మా అవినీతి మొత్తం బయటికి వస్తుంది మా అవినీతి బయటపడితే మా పరిస్థితి ఏంటో ఈరోజు దాంట్లో భాగంగా ఒక చిన్న కథ చిన్న విషయం బయటకు వచ్చిందని చాలా చిన్నది ఇప్పుడు బయటకు వచ్చింది ఇంకా చాలా పెద్ద పెద్ద ఉన్నాయి వీళ్ళు చేసినాయి అవన్నీ ఒకటి తర్వాత ఒకటి బయటకు వస్తాయి ఎప్పుడు కూడా దొంగతనం అనేది దొంగ ఎప్పుడోసారి బయటపడాల్సిందే అట్లా అవినీతి కూడా ఎప్పుడోసారి బయటికి రావాల్సిందే కవితమ్మ గారు ఢిల్లీలో మరి లిక్కర్ స్కామ్ లో వారి పేరు వచ్చింది దాదాపు ఇదంతా జరిగి 6 నెలలు అవుతుంది 6 నెలల నుంచి ఈ యొక్క సిబిఐ విచారణ ఈడీ విచారణ కొనసాగుతా ఉంది దాంట్లో భాగంగానే మొన్న కవితమ్మ గారికి కూడా ఈడీ నోటీసులు పంపింది ఈ రోజు ఈడీ ముందు రావాలని దానికి కవితమ్మ గారు ఏం చేస్తున్నారు ఈ ఈడీ నోటీసులు నేను ఢిల్లీలో ధర్నా తలపెట్టినందుకే నాకు ఈడీ నోటీసులు ఇచ్చిండ్రు భారతీయ జనతా పార్టీ వాళ్ళని చెప్తున్నది ఈ ఈడీ నోటీసులకు ఆమె చేస్తున్న ధర్నాకు ఏమైనా సంబంధం ఉన్నదా లిక్కర్ స్టాండ్ లో ఆమె పేరు వచ్చినందుకు ఈడీ నోటీసులు వచ్చినాయి ఆ ఈడీ నోటీసులు వస్తాయని
ఆమె ముందే తెలుసు ఎందుకంటే విచారణ కొనసాగుతా ఉంది ఒక్కొక్కరికి ఒక్కొక్కరిది ఆల్మోస్ట్ అందరూ అయిపోయిన కవితమ్మ ఒకరు మిగిలినట్టు ఉన్నారు నిజంగా భారతీయ జనతా పార్టీ కక్ష కట్టిన ఉంటే మొట్టమొదట కవితమ్మ లోపం వేసేస్తుంది ఏది అవసరం లేదు కక్ష కట్టనే కాబట్టి తీసుకపోయి లోపం ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ అదే పని చేస్తాం ఇక్కడ కేసీఆర్ గాని కేసీఆర్ పాలనలో వారి మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ఈరోజు జరుగుతున్నది అదే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఆ విధమైనటువంటి కక్ష సాధింపులకు ఎక్కడ పోలేదు అవినీతిని సహించమన్నారు మరి అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటే భారతీయ జనతా పార్టీ మీద ఆరోపిస్తున్నారంటే వీళ్ళకు ఎందుకు అంత భయం అని చెప్పి అడుగుతా ఉన్నా మీరు ఎలాంటి తప్పు చేయకపోతే మీకు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఆ కేసులో లేకపోతే మీరు భయపడాల్సినటువంటి అవసరమే లేదు ఈడీ నోటీసులు ఇస్తే తెలంగాణ తలవంచాలి అంట అంటే ఏమమ్మా కవితమ్మనే తెలంగాణనా ఏంది తెలంగాణ అంటే కవితమ్మనా నీవు పొరపాట్లు చేసి తప్పులు చేసి ఆ తప్పులు తెలవకుండా ఫోన్లన్నీ పగలగొట్టి ఏమీ ప్రజలకు తెలవకూడదు ఎక్కడ మూసుకపా లోపలని ఫోన్లన్నీ పగలగొట్టి ఇరగొట్టి ముక్కలు ముక్కలు చేసి ఈరోజు మీరు చేసిన తప్పు స్వతహాగా మీరు కేసుల్లో ఇరుక్కొని మీరు జవాబు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే తెలంగాణ ఎందుకు తలవంచుతారు తల్లి తెలంగాణకు ఆత్మగౌరవం తెలంగాణ ఆత్మగౌరవానికి తెలంగాణ గౌరవానికి మీకు ఏం సంబంధం అని అడుగుతున్నా కవితమ్మ అంటే తెలంగాణ అనుకుంటున్నావా ఇది తెలంగాణ అంటే ఇది మా రాజ్యము ఈ రాజ్యంలో నేను చెప్పినట్లే నడుస్తుంది ఈ రాజ్యం మాది ఇది ఇంకొక దేశము తెలంగాణ అంటే అనే భావనలో మీరుంటే అది చాలా భ్రమంలో మీరున్నట్టు ఈరోజు మీరు విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని దాన్ని తప్పించుకోవడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద బ్లేమ్ చేస్తూ ఆరోపణలు చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని చెప్పి తెలంగాణ ప్రజల లోపల మరొకసారి సానుభూతి పొందడానికి మీరు చేసే డ్రామాలు బంద్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా వాస్తవాలను మీరు అక్కడ చెప్పండి విచారణలో మీ తప్పేమీ లేకుండా అక్కడ మీరు చెప్పుకోండి ఆ వాస్తవాలు బయటికి వస్తాయి కదా దానికి భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం సిబిఐ ఈడీ తోలు బొమ్మలు కీలు బొమ్మలు ఇక్కడ మీరు తోలు బొమ్మలు కీలు బొమ్మలు అంటే తెలంగాణలో ఆడిస్తున్నారు పోలీసులను చేతితో పెట్టుకొని రిటైర్డ్ అధికారులకు పదే పదే ఎక్స్టెన్షన్లు ఇచ్చి ఇక మీరు అడ్డగోలుగా అవినీతికి పాల్పడుకుంటూ మీరు చేస్తున్నటువంటి పనులను భారతీయ జనతా పార్టీ మీద మోపడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే మీరు అది పని చేస్తున్నారు కాబట్టి ఇక్కడ గతంలో ఈ సేటు సంబంధం లేకుండా తెచ్చుకొని పెట్టుకున్నారు ఒక సిఎస్ గారిని కోర్టు ద్వారా బయటికి పంపితే పోయిండ్రు మరి విచ్చలవిడిగా అడ్డగోలుగా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏది చెప్తే అది భూములు గాని బిల్డింగ్ల పర్మిషన్లు గాని తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం ఎవరు చెప్తే వాళ్ళకు మాత్రమే పర్మిషన్లు వాళ్ళు ఎవరు భవనాలు కట్టాలంటే కట్టే ప్రతి ఒక్కరూ వాళ్లకు దాంట్లో భాగస్వామ్యం ఇచ్చి తీరాల్సిందే ఆ కట్టే బిల్డింగుల్లో పెద్ద భవనాలు కడుతున్నారు హైదరాబాద్ నిండా అన్లిమిటెడ్ అంటే ఫ్లోర్స్ ఎక్కడైనా పర్మిషన్ ఉందంటే మన తెలంగాణలోనే ఉంది నువ్వు ఎన్ని అంతస్తులైనా కట్టుకోవచ్చు అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చుకుంటూ మీకు నచ్చిన వాళ్ళకి మీ జేబులు నింపకపోతే వాళ్ళకి పర్మిషన్ రాదు వాళ్ళు మీ దరిదాపులకు కూడా రాలేరు